కృష్ణా జిల్లా పామరులో ఆర్టీసీ బస్ స్టాండ్ను జోనల్ చైర్మన్ తాతినేని పద్మావతితో కలిసి ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పామరు ఆర్టీసీ బస్ స్టాండ్ శిథిలావస్థకు చేరుకునే స్థితికి వచ్చిందని, గత ప్రభుత్వ వైఖరి వల్ల బస్ స్టాండ్ అభివృద్ధికి ఆటంకం కలిగిందని అన్నారు. త్వరలోనే బస్ స్టాండ్కు పూర్వ వైభవాన్ని తీసుకొస్తామని అన్నారు. అలాగే ఆర్టీసీ జోనల్ చైర్మన్ పద్మావతి మాట్లాడుతూ ముఖ్యమంత్రి అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నారన్నారు. ఆయన అడుగు జాడల్లో తాము ముందుకు వెళతామని అన్నారు. అలాగే పామరు బస్ స్టాండ్ సమస్యను వెంటనే పరిష్కరిస్తామని ఆమె హామీ ఇచ్చారు. తాతినేని పద్మావతి గారు ఈరోజు పామర్కి విచ్చేసి ఈ పామర్లో ఉన్నటువంటి బస్ స్టాండ్ ఏ విధంగా ఇక్కడ బస్ స్టాండ్లో పనిచేస్తూ ఉన్నారు, బస్సులు ఏ విధంగా వస్తూ ఉన్నాయి, ప్రయాణికులకు ఆర్టీసీ సేవలు ఏ విధంగా అందిస్తూ ఉన్నారు అని చెప్పి ఈరోజు ఈ బస్ స్టాండ్కి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ పామరు బస్ స్టాండ్ అంటే ఈ ప్రాంతంలో అన్ని ప్రాంతాలకి కనెక్టివిటీగా ఒక జంక్షన్గా ఎప్పుడు కూడా ఈ పామరు బస్ స్టాండు జనాలతో ప్రజలతో ఎప్పుడు కూడా నిండి ఉండేది. కానీ గత 10 సంవత్సరాల నుంచి ఈ బస్ స్టాండ్ని పట్టించుకోని పరిస్థితుల్లో గత పాలకులు ఎవరు కూడా దీన్ని బాగు చేయాలనో లేకపోతే ఆలోచించినప్పుడు చేయలేదు. మేము అనేది ఏంటంటే మా ప్రజల యొక్క పరిస్థితులన్నీ కూడా మేము గమనించినప్పుడు ఎక్కడైతే రోడ్ల మీద బస్సులు ఆపేసి అక్కడ ఎక్కించుకుని వెళ్ళిపోవడం ఈ 10 సంవత్సరాల నుంచి అలవాటైంది. మేము గతంలో మంత్రి గారిని ఆర్టీసీ ఎండీ గారిని కోరడం జరిగింది. ప్రతి బస్సు కూడా బస్ స్టాండ్లోకి వస్తే ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ షాప్స్ కానీ ఇట్లాంటివి కూడా ప్రజలు వస్తే ఎవరన్నా ఆక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి వస్తారు. ఇవన్నీ కూడా ఆర్టీసీ ఎండీ గారు మినిస్టర్ గారి దృష్టిలో పెట్టడం జరిగింది. కొన్నిసార్లు వచ్చినప్పుడు ఈ బస్ స్టాండ్లో వాటరు డ్రైనేజ్ ప్రాబ్లం వల్ల వాటర్ స్టాగ్నేట్ అయిపోతుందని చెప్పి అందరూ కూడా చెప్పారు. అదేవిధంగా మేము కూడా చూసాం ఆ పరిస్థితుల్ని. ఆ రోజు అవగాహన చేసుకుని ఎండీ గారు 1 కోటి రూపాయలు నిధులతో దీన్ని అభివృద్ధి చేయడం కోసం ప్రభుత్వానికి పరిశీలన పంపడం జరిగింది. నేను ఇటీవలే సీఎం గారిని కలిసినప్పుడు కూడా ఈ విషయం ప్రస్తావించినప్పుడు సీఎం గారు వెంటనే కూడా దాన్ని అంగీకరించారు. రాబోయే కాలంలో అతి త్వరలో ఈ బస్ స్టాండ్కి పూర్వ వైభవం తీసుకొచ్చి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఆర్టీసీ సేవలు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈరోజు గౌరవనీయులు శాసనసభ్యులు అనిల్ కుమార్ గారితో మరి పర్యవేక్షణ చేయడం జరిగింది. ఈ బస్ స్టాండ్ అనే దాంట్లో దాదాపు గతంలో పూర్వవైభవం బ్రహ్మాండంగా ఇక్కడి నుంచి అన్నీ కూడా ఇక్కడ 5 ఈ బస్ స్టాండ్లో ప్లాట్ఫామ్లు కానీ అదేవిధంగా షాప్స్ కానీ ఉండేవి. కానీ ఈ మధ్యకాలంలో వ్యక్తిగత వాహనాలు కమ్యూనల్ వాహనాలు దాటికి తట్టుకోలేక మరి ఏదైతే ఏపీఎస్ఆర్టీసీ బస్సులన్నీ కూడా బస్ స్టాండ్కి రావట్లేదు, బస్ స్టాండ్కి రావాలని మరి మన ఆర్టీసీ డిఎం ఎండి గారి దృష్టి తీసుకెళ్ళడం, ఎమ్మెల్యే గారు మరి ఇక్కడికి వచ్చి వెళ్తున్నాయి కానీ ప్రయాణికులు లేని సందర్భంగా కనిపిస్తోంది. మా దృష్టి తీసుకొచ్చారు, దాన్ని మరి ఆర్ఎం గారి దృష్టికి ఎండి గారి దృష్టికి తీసుకెళ్ళి ప్రతి లాంగ్ డిస్టెన్స్ బస్సులు ఏదైతే ఉన్నాయో అవనిగడ్డ డిపో కానీ బందర్ డిపో కానీ ఈ డిపోలకు సంబంధించిన బస్సులు లాంగ్ రూట్లు ఏదైతే శ్రీశైలం, భద్రాచలం, తిరుపతి అదేవిధంగా హైదరాబాదు ఇవి ఉన్నాయో ఈ యొక్క పాసింజర్లు ఎవరైతే ఉన్నారో వారిని ఇక్కడే పికప్ చేసుకునే విధంగా మరి చర్యలు తీసుకోవాలని చెప్పడం జరుగుతోంది. అదే కాకుండా మరి ఈ యొక్క బస్ స్టాండ్ని ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు కైలా అనిల్ కుమార్ గారు తను పదవి చేపట్టడం కానీ ఆర్టీసీ దృష్టి తీసుకురావడం, మా దృష్టికి కూడా తీసుకురావడం, గౌరవనీయులు మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళటం మీద ఈ యొక్క బస్ స్టాండ్ ఏదైతే పూర్తిగా నీటిమైపోయిపోయి లో లేయింగ్లో ఉందో దానికి రమారమి 1 కోటి రూపాయలు ఎస్టిమేషన్ వేయటం కానీ ఎండి గారి ద్వారకా తిరుమల గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఆ ఎస్టిమేషన్ని శాంక్షన్ కూడా మరి ప్రభుత్వం సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళటం, సీఎం గారు కూడా దానికి సానుకూలంగా స్పందించి 1 కోటి రూపాయలు శాంక్షన్ కూడా చేయడం జరిగింది. రాబోయే కాలంలో ఈ యొక్క పామర్ బస్ స్టేషన్ని మరి పూర్వ వైభవానికి తీసుకొచ్చే విధంగా ఆర్టీసీ ఇన్కమ్ పెరిగే విధంగా కూడా చర్యలు చేపట్టడానికి ఎమ్మెల్యే గారు మేము అందరం కూడా కృషి చేస్తామని తెలియజేస్తాం.